అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టౌన్, నగరకల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్, ఇట్లాంటి హెడ్ క్వార్టర్ లో కూడా మెయిన్ రోడ్డు అనుకోని ఉన్నటువంటి రోడ్లు కూడా గుంతలు గతుకులతో ప్రజలు సతమతం అవుతూ బండ్ల మీద పోయిన స్కిడ్ అయ్యి కాళ్ళు చేతులు ఎరుగొట్టుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోడ్లను కూడా పునరుద్ధరించాలంటే గౌరవ పెద్దలు, ఈ జిల్లా మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, వారి యొక్క చేయితతో, వారి యొక్క విజన్తో ఈ రోడ్లను కూడా మార్గదర్శ మార్చేటువంటి ఒక క్రమాన్ని కూడా విజన్ నగరకల్లో అంతర్భాగం చేసుకుంది. దీంతో పాటు ఎడ్యుకేషన్, దీంతో పాటు హెల్త్, దీంతో పాటు నిరుద్యోగ సంబంధించినటువంటి సమస్య, ఇవన్నింటిని కూడా వన్ బై వన్ ఒక విజయంతో ముందుకు పోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తారు, ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల్లో మీరు ఎన్నికల సందర్భంలో తిరిగినప్పుడు కావచ్చు, అంతకుముందు మీరు ప్రజాక్షేత్రంలో ఉండే కావచ్చు, ప్రజలు ఏ సమస్యతో అయితే సతమతం అవుతున్నారో, ప్రజలు ఏ సమస్యనైతే ఫేస్ చేస్తున్నారో, ప్రజలు ఎక్కడైతే సఫర్ అవుతున్నారో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఆ ప్రజల ఇబ్బందుల్ని, ఇక్కట్లను తీర్చేటువంటి ఒక కర్తవ్యాన్ని మీరు భుజస్కంధాల పైన వేసుకోండి. దానికి ఏ అవసరం ఉందో ప్రభుత్వం దృష్టికి ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా తీసుకురండి, మీరు తీసుకురండి, తప్పకుండా అన్నింటినీ పరిష్కార మార్గం చూపించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, నాది అని చెప్పేసి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే మమ్మల్ని ఆదేశించడం అనేటువంటి విషయాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి నగర ప్రముఖులందరికీ, అంటే మీరు మీ సంబంధించినటువంటి అనుభవం, ఈ 100 రోజుల పరిపాలనలో మీరు చూసినటువంటి అనేక అంశాలని, అనేక కోణాలని, మీ దృష్టికి వచ్చినటువంటి అనేక విషయాల్ని, అనేక కోణాలని ఇక్కడ ఆవిష్కరిస్తే ఈ 100 రోజుల పరిపాలన ఎట్లుంది, ఎట్లా ఉండాలి, నగరకలకి ఏం కావాలి, మేము ఏం చేయాలనేటువంటి ఒక ప్రశ్నలు మీరు వేస్తే, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండు, మనం పాలకులుగా ఉండద్దు, ప్రజలకు సేవకులుగా ఉండాలి అని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, స్ట్రీట్ లైట్ల సమస్య ఉంది, అక్కడక్కడ రోడ్ల సంబంధించినటువంటి సమస్య ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, ఇవన్నీ కూడా వన్ బై వన్ కంప్లీట్ చేయాలనేటువంటి ఒక విజన్ మాకుంది. అంటే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి 5 డిపార్ట్మెంట్లు కలిపితే ఒక మున్సిపాలిటీ, ఈ 5 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు ఉంటేనే ఒక విజన్తోని, ఒక విజన్ ప్రకారంగా టౌన్ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మున్సిపల్ కమిషనర్ తప్ప ఇక్కడ మేనేజర్ లేడు, అకౌంటెంట్ ఆఫీసర్ లేడు, ఇక్కడ ఏఈ లేడు, పబ్లిక్ హెల్త్ ఏఈ లేడు, ఇక్కడ సంబంధించినటువంటి అనేక డిపార్ట్మెంట్లలో రెగ్యులర్గా ఉండవలసినటువంటి ఆఫీసర్స్ లేకపోవడం మూలంగా ఈ మున్సిపాలిటీ ఏర్పడ్డాక నుంచి ఈ రోజు వరకు ఒక నత్తనడకగా, ఒక విజన్ లేకుండా, ఒక అభివృద్ధికి దూరంగా ఈ మున్సిపాలిటీ ఉంది. కాబట్టి మేము మొన్న కొత్త మున్సిపల్ కమిషనర్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి లెటర్ పెట్టేసి ఈ కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లలో రెగ్యులర్ ఆఫీసర్ వచ్చేటువంటి ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్కి లెటర్ పెట్టేయటం జరిగింది. ఆ లెటర్ పెట్టించిన తర్వాత కొత్త అధికారులు వచ్చిన తర్వాత ఆ అధికారులు, నేను, ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి టౌన్ లో పర్యటించి ఒక విజన్ తో దీన్ని డెవలప్ చేస్తాం. ఇక్కడ టౌన్ ప్రముఖులంతా ఉన్నారు కాబట్టి నేను టౌన్ వాస్తవిక పరిస్థితిని మీ కళ్ళ ముందు 1 నిమిషం మీరు సమయం ఇస్తే పెట్టదలుస్తాను. ఈ టౌన్ కు సంబంధించి వచ్చే ఆదాయం మున్సిపాలిటీకి 22 ఇంతకాలం ప్రజలు జీవనం కొనసాగించారు తప్ప ఈ రోజు కరువు పరిస్థితి కనిపించిన తర్వాత ఈ జిల్లాకి ఏం చేసారు గడిచిన 10 సంవత్సరాలంటే ఇవాళ మనకు ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి అలాంటి పరిస్థితి కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇందిరమ్మ రాజ్యంలో, దక్షిణ తెలంగాణలో భాగమైనటువంటి నల్గొండ జిల్లాకు జరిగినటువంటి అన్యాయాన్ని, గత పాలనలో, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాన్ని జరగకుండా
అన్ని ప్రాంతాలని సమభాగంలో అభివృద్ధి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు కాబట్టి తప్పకుండా సొరంగ మార్గాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు బ్రాహ్మణ వెల్లంలను పూర్తి చేసుకోవడంతో పాటు అట్లాగే పిలాయిపల్లి ధర్మారెడ్డి ఐటు పాములను పూర్తి చేసుకోవడంతో పాటు ఈ నియోజకవర్గానికి అదనంగా నిధులు తీసుకొచ్చి అదనంగా నిధులు తీసుకొచ్చుకొని ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం కోసం మేమందరం కంకణబద్ధులమై పనిచేస్తాం. ఈ ప్రజావేదిక ప్రజావాణి అనేటువంటి కార్యక్రమాన్ని పీపుల్స్ క్వశ్చన్ అవర్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విధిగా నిర్వహిస్తూ ఆ సంవత్సర కాలంగా చేసినటువంటి అభివృద్ధి తెచ్చిన నిధులను కూడా ప్రజల ముందు పెడతాం. ఇంకా మా విజన్ ఇంకా తెచ్చుకోవాల్సినటువంటి నిధులు ఫ్యూచర్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం కూడా ప్రజల ముందు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి హాజరైనటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.